ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీస్ వారి విశ్వాస నావానే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి మమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు సిస్టర్ ఎం ఇంద్రామోహన్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం మీ ఆత్మీయ జీవితాలకు మేలుకరంగాను దీవెనకరంగాను ఉండాలని ప్రార్థిస్తున్నాం. జీవముగల దేవుని నామానికి మహిమ కలుగునుగాక. విశ్వాస నావాని యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం తిలకిస్తున్న మీ అందరిని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మీరందరూ క్షేమమని దేవుని మహిమ పరుస్తున్నాను. మా కొరకు అనేక మంది ప్రార్థిస్తున్నారు. మరి ప్రార్థిస్తున్న మీ అందరిని బట్టి కూడా నేను దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఎన్నో వాక్యాలు వింటున్నాం. కొంతమంది బలపడుతున్నామని మాకు ఫోన్ చేస్తున్నారు. దాన్ని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తున్నాను. మా కొరకు మీరు మరీ ఎక్కువ ప్రార్థన చేయాలని, బలమైన ఆత్మ చేత నింపబడి వాక్యాన్ని ప్రకటించే దాసులుగా మేము ఉండినట్లు మీ యొక్క అనేదైన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని నేను కోరుతూ, ఈ సమయంలో వాక్య ధ్యానానికి వెళ్ళకముందు ప్రార్థన సహాయము ప్రభుని కోరుతూ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన దేవ, ప్రియ పరిశుద్ధాత్ముడ, జీవమునకు దాత, రక్షక, మీకు వందనాలు. మానవుల మేలు కొరుకున్న తండ్రి, వాక్యాన్ని మీరు ఈ భూమి మీదకి పంపించినారు. వాక్యమైన దేవ, మీకు వందనాలు. మీ వాక్యమును ధ్యానించుచుండగా అయ్యా, అయా క్రొవ్వు మెదడు దొరికినట్లుగా, మా హృదయాలు తెప్పరిల్లినట్లుగా మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాను. వాక్యం వినడానికి సిద్ధపడిన ప్రతి బిడను బట్టి మీకు వందనాలు. వారి సిద్ధపాటును మీరు స్థిరపరచమని అడుగుతున్నాను అయ్యా. ఆ సిద్ధపాటు మీ కొరకు ఎదురు చూసేదిగా, మీరు ఏ సమయంలో వచ్చినా ఎత్తబడే గుంపులో ఉండగలిగిన సిద్ధపాటు ప్రతి బిడకు దయచేయండి. వాక్యాన్ని బోధించడానికి తగిన జ్ఞానముతో మీరు నన్ను నింపి మీరు వాడుకొని మహిమ పొందమని, వాక్యం వినుచున్న ప్రతి ఒక్క బిడను మీరు జ్ఞాపకం చేసుకుంటూ శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా బలపరచగలిగిన దేవుడవని నమ్ముతూ బిడను మీ చేతులకు అప్పగిస్తూ వాక్య ధ్యానంలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని నజరేయుడని యేసు నామములో బ్రతిమలు ఆడువేడుకొంచున్నాన పరమ తండ్రి, ఆమేన్. జీవము గల దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎన్నెన్నో వాక్యాలు మనం నేర్చుకుంటున్నాము. నేర్చుకున్న వాక్యాన్ని బట్టి జీవిస్తేనే ప్రియులారా, ప్రభు ఏ సమయంలో వచ్చినా కానీ మనం ఎత్తబడే గుంపులో ఉంటాము. ప్రతిదినము కూడా విశ్వాసములో ఒక్కొక్క మెట్టు ఎక్కే వారంగా ఉండాలి. ఇది నాని వాక్యము నేర్చుకుంటున్న మనము, ఇది నాని విన్న సంగతులను బట్టి మన ఆత్మీయమైన జీవితాన్ని మనం వృద్ధి చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో ఎన్నో సత్యాలు మానవుల మేలు కొరకు దేవుడు రాయించినాడు. మరి అనేక మంది వాటిని అనుసరిస్తున్నారు, దీవింపబడుతున్నారు. ప్రియులారా, మరి వినువారు మాత్రమై ఉండకూడదు మనం. ఆ వాక్యానుసారంగా ప్రవర్తించేవారిగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని బట్టి మహిమ పొందుతాడు. మరి బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. ఇది నన్ను ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మరి ఈ లోకంలో ప్రతి మనిషికి కూడా అధికారం కావాలి అనే ఆలోచన ఉంటుంది. నేనైతే అంటాను, మానవులు కోరుకునే అధికారాలు అవి నిలవండి, కానీ దేవుడిచ్చినటువంటి అధికారము చాలా శ్రేష్టమైంది అని నేను మనవి చేస్తున్నాను. చాలా చాలా అధికారాలు ఉన్నాయి. నేను అంటున్నాను, క్రైస్తవుడవు అనే అధికారం చాలా గొప్పది. ఈ యొక్క అధికారము నిలుస్తుంది ఎలాగు అంటే, నీవు క్రీస్తుని కలిగి ఈ భూమి మీద మరి క్రైస్తవు బిడగా నీవు ఈ లోకంలో జీవిస్తూ ఆయన అడుగు జాడల్లో నడిచినప్పుడు క్రీస్తు రాజ్యానికి నువ్వు వారసురాలివి, వారసుడివి అవుతాం. ఈ భూమి మీద ఉద్యోగ బాధ్యతల్లో కూడా చాలా అధికారాలు ఉన్నాయండి. అలాగే రాజకీయంగా కూడా చాలా అధికారాలు ఉన్నాయి. మరి పూర్వకాలం మనం చూస్తే కంపెనీల్లోనే ఒక యూనియన్ అని ఉండడం మనం చూస్తున్నాం. కానీ ఈ దినాల్లో ప్రతిదానికి యూనియన్ అండి. స్టూడెంట్స్ కూడా ఒక యూనియన్, అలాగా అన్నిటికీ కూడా యూనియన్ యూనియన్ అని ఉంటుంది. ప్రతి వారు కూడా ఒక టీంలాగా ఏర్పడడం, ఒకరు లీడర్గా ఉండడం మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో చాలా విచిత్రమైనటువంటి కొన్ని మాటలు ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. చెట్లు కూడా ఆశపడి అంటండి, చెట్లు కూడా కూడుకొని అనుకుంటున్నాయంట మన మీద ఒక రాజుని పెట్టుకుందామని. ప్రేరణ, కొంతమంది మనుషులు కలిసి ఒక లీడర్ని మనం పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు అందులో కొంతమందికి అనిపిస్తుంది, నేనే లీడర్గా ఉండాలి అని అనిపిస్తుంది. కొంతమంది అనుకుంటారు, ఎందుకులే ఆ బరువు బాధ్యతలు ఎవరు మోస్తారులే అని కొంతమంది అనుకుంటారు. కానీ ఈ దినాన్ని మనం ధ్యానం చేస్తున్న వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, అధికారము దగ్గరికి వస్తున్నప్పుడు ఆ చెట్లు చూడండి, అవి దేవుని పోలికలో చేయబడినవి కాదు,
చెట్లు అంతే మానవుల ఉపయోగం కొరకు దేవుని యొక్క మహిమార్థమై ఈ భూమి మీద కలుగు చేయబడినటువంటి చెట్లు ఎంతగా తగ్గించుకుంటున్నాయో ఈ దినాన్ని మనం ఆలోచన చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం, చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకున్న వలనను మనస్సు కలిగి బయలుదేరి. ఈ చెట్లన్నీ బయలుదేరినాయి అంట. మన మీద ఒక రాజును అభిషేకిద్దాం. పూర్వకాలంలో ఇస్రాయేల్కి రాజు కావాలని మరి సమూయేలుకి దేవుడు చెప్పి ఎవరిని అభిషేకించాడంటే సౌలును అభిషేకించినాడు కదండి. తర్వాత దావీదును అభిషేకించినాడు. ఇలాగా ఒక్కొక్క రాజుని అభిషేకిస్తూ వచ్చినారు. కానీ వారందరూ ఆ అభిషేకాన్ని పొందుకున్నారు. కొంతమంది ఆ అభిషేకంలో నిలవబడినారు. మరి దేవుని మహిమ పరిచినారు. ప్రియులారా, ఇక్కడ చెట్లు కూడా మన మీద ఒక రాజును పెట్టుకుందాం. మనము రాజుగా అభిషేకిద్దాం. ఆ రాజు మన చెట్లన్నిటినీ ఏళ్తాడు అనే ఉద్దేశంతో ప్రియులారా అవి బయలుదేరి అంట. ఎలక్షన్లో కూడా మాకు ఓటేయండి, మాకు ఓటేయండి అని అన్ని పార్టీలు వారు బయలుదేరుతారు కదండి. అలాగే ఈ చెట్లు అన్నీ కూడా, ఆ చెట్లలో టీములు లేవండి, చెట్లన్నీ కూడా అంట బయలుదేరినాయంట. బయలుదేరి ఎక్కడికి వెళ్ళినాయి అంటే బైబిల్ గ్రంథంలో ఒక శ్రేష్టమైనటువంటి చెట్టు ప్రేలరా, దానికి నశించిపోయే గుణము లేనటువంటి చెట్టు ప్రేలరా. అయితే దానికి ఉన్న శ్రేష్టతను బట్టి అది అతిశయపడలేదు. కానీ ఈ చెట్లన్నీ అక్కడికి వెళ్ళి అడుగుతున్నాయి, ఆ చెట్టు ఏంటి తెలుసా ప్రియులారా? ఒలీవ చెట్టు. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 9వ, మమ్మను ఏలుమని ఒలీవ చెట్టును అడుగుగా. ఒలీవ చెట్టు వెళ్ళి ఒలీవ చెట్టును అడుగుతున్నాయంట చెట్లన్నీ. ఒలీవ చెట్ట, మమ్మల్ని ఏలొచ్చు కదా నువ్వు రాజుగా ఉండాలి అని చెప్పి ఆ ఒలీవ చెట్టును అడుగుతున్నాయంట. అప్పుడు ఒలీవ చెట్టు, భలే అవకాశం దొరికింది నాకు అని అనుకోవట్లేదు ప్రియులారా. చాలామంది జీవితం కొద్దిగా అవకాశం దేవుడిస్తే దాన్ని స్వబుద్ధిని ఆధారం చేసుకొని పతనమైపోతున్న జీవితాలు ఎన్నో మనం చూస్తున్నాం. ఈ భూమి మీద నిన్ను నన్ను దేవుడు ఒక ఉద్దేశంతో కలుగు చేస్తున్నాడు. కనుక ఆ ఉద్దేశాన్ని మనం మీరకుండా ఉండాలంటే ప్రియులారా వాక్యాన్ని ప్రతిదినము చదవాలి. దేవుడు నిన్ను ఏ ప్రణాళికతో కలుగు చేసినాడో ఆ ప్రణాళికను గుర్తించడానికి నువ్వు పుస్తకాలు చదివితే కాదు, కానీ ప్రభు పాదాల చెంతలు కూర్చొని నువ్వు ప్రార్థన చేస్తూ ప్రభువా నన్ను కలుగు చేసినందుకు మీకు వందనాలు, నా ఇళ్ళ మీ ప్రణాళిక ఏమై ఉంది అని అడుగుతూ ఉన్నప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడు. ప్రియులారా, ప్రభు తన ఉద్దేశాన్ని మనకి బయలుపరుస్తాడు. ఎలా బయలుపరుస్తాడని అంటారేమో, అబ్రహాముకి దేవుడు చెప్పలేదా సుధుమ గుమరాన్ని నాశనం చేయాలని ఆశపడినప్పుడు ఆయన అంటాడు కదా, నా స్నేహితునికి ఈ విషయాన్ని నేను దాచదనా అని అనుకుని అబ్రహాంకి చెప్తూ ఉన్నాడు. అబ్రహామా, ఇదిగో నేను ఆ పట్టణం నాశనం చేయబోతున్నా. అప్పుడు అబ్రహాము ఆ పట్టణంలో ఉన్నటువంటి తన యొక్క సహోదరిని రక్షించుకోవాలని అతడు ఆశపడినట్లుగా మనం చూస్తున్నాం. నువ్వు దేవుని ప్రణాళికను వెరిగినట్లయితే అనేక మంది నువ్వు బలపరుస్తావు. దేవునితో నీ సహవాసం ఉన్నప్పుడు నీవు అనేక మందికి దీవెనకరంగా ఉంటావని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. ఆ ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నప్పుడు అండి, ఆ ఒలీవ చెట్టు ఏమని మాట్లాడుతుంది అనే సంగతిని పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూద్దాం. ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలో, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆనా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. ఒలీవ చెట్టు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవునిని మానవులు కూడా, మానవులు దేనితో సన్మానించెదరో. దేవుని సన్నిధిలో ప్రేలారా ఒలీవ నూనె వేసి అక్కడ ప్రదీపములు పెట్టాలి అని చెప్పి మోషే కాలంలో ఆ ప్రత్యక్షపు గుడారములో ఆ దీపస్తంభంపై ప్రమిదలు పెట్టి ప్రేలారా ఆ ప్రమిదల్లో నిత్యము ఏముండాలని యెహోవా దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు తెలుసా అండి. నిర్గమాకాండం 27వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతున్నాను. మరియు దీపము నిత్యము వెలుగుచ్చు ఉన్నట్లు అక్కడ మనం చూస్తే ఆ దీపం అంట నిత్యము వెలగాలి. వెలగాలి అంటే ఆ ప్రమిదిలో ఏముండాలంటే నూనె ఉండాలి. ఏ నూనె కావాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినాన్ని తండ్రి అయిన దేవుడు మోషేతో చెప్పిన మాట ఏంటి తెలుసా, ఒలీవలు దంచి తీసినటువంటి ఆ ఒలీవల నూనె నిత్యము కూడా ఆ ప్రమిదల్లో ఉండాలి. నిత్యము దేవుని సన్నిధిలో ఏం వెలగాలి, దీపము వెలగాలి. ఈ యొక్క ఒలీవల నూనె ప్రేలారా దేవుని సన్నిధిలో ఆ దీపము వెలగాలి.
పెరగడానికి ఎంతో ఉపయోగకరం. అలానే కాదు, కానీ మనుషుని కూడా అభిషేకించినప్పుడు ఒలీవ నూనె వేసి అభిషేకించేవారంట. ఈ ఒలీవ నూనెకున్నటువంటి ప్రాధాన్యత, ఆ ఒలీవ పండ్లకు ఉన్నటువంటి ప్రాధాన్యత చాలా శ్రేష్టమైనది. భారతదేశంలో చింత చెట్లు మనం చూస్తాం, ఎక్కడ చూసినా పల్లెటూళ్ళు అయితే చింత చెట్లు ఎన్నెన్నో ఉంటాయి ప్రియుల. అలా పాలిస్తున్న దేశంలో ఈ చింత చెట్లు లాగా ఈ యొక్క ఒలీవ చెట్లు ఉంటాయండి ప్రియులారా. ఆ ఒలీవ చెట్టు చాలా చక్కగా ఉంటుంది, మరి దానికి చిన్న చిన్న పువ్వులు కాస్తాయంట, అవి తెల్లగా ఉంటాయంట, అవి చాలా గుత్తు గుత్తులుగా కనిపిస్తాయి. ఆ పువ్వు రాలుగానే ప్రియులారా నిటారుగా ఆ మొగ్గలాగా కనిపిస్తుంది, అదే ఒలీవ పండు ప్రియులారా. అది పండడం అంటే నల్లగా అవుతుందంట, అది నల్లగా అయ్యే కొద్ది ప్రియులారా దానిలో నూనెను పుంజుకుంటుందంట అది ప్రియులారా. అప్పుడు రాతి గానుగలో వేసి ఆ గానుగుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఆ ఒలీవ నూనె వస్తుందండి ప్రియులారా. అది పెద్దలు చెప్తున్నటువంటి మాట. అంతేకాదు కానీ ఆ ఒలీవ పండ్లు అంటండి నీటిలో కొద్దిగా ఉప్పు వేసి ఊరబెట్టుకొని అవి తింటారంట. మరి ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథము ఆ ఒలీవ చెట్టు గురించి అనేకమైన విషయాలు చెప్తూ ఉంది ప్రియులారా. మరి ఆ శ్రేష్టమైనటువంటి ఆ గొప్ప ఆధిక్యత ఆ చెట్టుకు దేవుడు ఇచ్చాడు. ఆ ఆధిక్యతనది మర్చిపోలేదు. నీకు నాకు దేవుడు ఆధిక్యత ఇచ్చినాడు. ఎలాగో అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన అనుభవం. ఆయన నీకోసము ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు, ఆయన మృత్యుం చేయడు జీవము గల దేవుని బిడగా నీ యొక్క అధికారం నువ్వు గుర్తిస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను నువ్వు గుర్తిస్తున్నావా లేదా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని పరిశుద్ధ ఆత్మదేవుడు ఇది నన్ను మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ప్రేమ ఒలీవ చెట్టు అంటుంది, ఇదిగో మానవుల్ని దేవుని సన్మానించి ఆ తైలము నేను ఇవ్వకుండా నేను మీ మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగడానికి నేను వస్తానా? నేను రానే రాను. గమనించండి ప్రియులారా, ఈ చెట్లకి ఈ పుట్టలకి లేకపోతే ఈ భూమి మీద ఉన్న జంతువులకి ప్రియులారా అవి పుట్టడం బ్రతకడం చనిపోవడం అంతే, అంతవరకే. కానీ వాటికి ఆత్మ లేదు ప్రియులారా, అవి మరలా తిరిగి జీవించే భాగ్యము లేదండి. కానీ ఆ చెట్టు ఎంతగా చూడండి, దేవుడు నాకు ఈ భూమి మీద ఒలీవ చెట్టుగా నన్ను చేసినాడు కనుక దేవుడు ఏ ఉద్దేశంతో నన్ను చేసినాడో ఏ విధంగా నేను వాడబడుతున్నానో దానికి తగినట్లుగా నేను ఉండాలి అని చెప్పి ఇంకొక స్థానానికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. దేవునికి మహిమకరంగా మానవులకు ఉపయోగకరంగా నేను ఉండాలి అని చెప్పి ఆ చెట్టు తలంచిన ఆ ఉద్దేశాన్ని గ్రహిస్తే ఆయన పోలిక ఆయన స్వరూపం అని కలుగు చేయబడిన మనము మన ఉద్దేశాలు ఏమై ఉన్నాయి? ప్రభును విడిచి తిరుగుతూ ఉన్నామా? ప్రభు ఆలోచనకి వ్యతిరేకంగా మనం తలస్తూ ఉన్నామా? ఆలోచన చేద్దాం. నరుని హృదయంలో ఆలోచన అనేకంగా పుట్టును, యెహోవా ఆలోచన స్థిరం. ఎందుకు అలాంటప్పుడు నువ్వు ఆలోచన చేస్తావు? దేవుని ప్రణాళిక నేరుగు ప్రియ సహోదరి సహోదరా, దేవుడు ఒక చక్కటి ప్రణాళిక నీ ఏళ్ళ కలిగి ఉన్నాడు. నీవు ఆయనలో ఉన్నప్పుడు ఆయన తప్పనిసరిగా ఆయన ప్రణాళికను ఆయన మార్చుకోవడానికి ఆయన ఇష్టపడ్డు. ఆయన ప్రణాళిక నీ పట్ల నెరవేరాలంటే నీవు ఆయన అడుగుజాడలను నడవలసిన అవసరత ఎంతైనా ఉందని లేఖనాలు తెలియజేస్తాను. ఇవ్వలేవ చెట్టు అంటుందండి నేను రాను, దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత ఇది అని అది చెప్తున్నట్లుగా మనం గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను ప్రియులారా. ఈ ఒలీవ చెట్టుకి ఉన్నటువంటి ఇంకొక లక్షణము ఏమిటి అంటే ప్రియులారా, ఇది ఎంత నీరు దానికి ఉన్నా కానీ అది అసలు చావనే చావదు ప్రియులారా. దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు నీవు నిత్యము దేవుని సన్నిధిలో ఉండగలవు, కానీ నిత్య నరకానికి వెళ్ళే అవకాశం ఏమాత్రము నీకు ఉండదు. చూడండి నోవాహు దినాల్లో ప్రియులారా 40 రాత్రింబగళ్ళు వర్షం భూమి మీదకి వచ్చిందండి, ఆకాశపు తుములు విప్పబడినాయి ప్రియులారా. ఆ సమయంలో మరి నోవాహు మాట విననటువంటి మనుషులు, నోవాహు భార్య తన కుమారులు కోడళ్ళు మాత్రమే ఆ వరల్డ్లోనికి ప్రవేశించినారు. అన్నదమ్ములు ఏమైపోయినారు? బంధువర్గం ఏమైపోయింది? ఎవరు మాట వినలేదు ప్రేణారా. అయితే 40 రాత్రింబగళ్ళు వర్షము పడింది. చివరికి ఆ యొక్క ఆ ఓడ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే అరారాత కొండ మీదకి తేలిపోయిందంట. ఏ మనుషుడు దాన్ని పెట్టలేదండి. ఆ వర్షపు జలము ఆ ఓడను తేల చేసింది, అరారాత కొండ మీద ఉండిపోయింది. 150 దినాలు భూమి మీద నీరు ఉన్నది. ఆ 150 దినాలు తర్వాత ప్రేలారా ముందుగా కాకిని పంపించినాడు నోవాహు, తర్వాత నల్ల పావురాన్ని పంపించినాడు. ఆ నల్ల పావురాన్ని పంపించినప్పుడు అది పొద్దు గ్రుంకినప్పుడు ప్రేలారా ఆ నల్ల పావురం వస్తూ వస్తూ ఏం తెచ్చింది తెలుసా అండి? ఒలీవల
చిగురిని తీసుకొని వచ్చింది. అంటే 150 దినాలు భూమి మీద వర్షము నీళ్లు ఉన్నా కానీ ఆ చెట్టు నశించిందిగా ఉంది. ఆ పావురము అది తీసుకుని వచ్చింది. నల్ల పావురము అని రాయబడింది ప్రేలారా. అన్ని పక్షులకి చేదు కట్టుంటుంది కానీ పావురానికి ఒకవేళ అది నల్లగా ఉన్నా కానీ అది నిష్కపటమైంది ప్రేలారా. కాకి వెళ్ళింది కానీ పావురమైతే తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. నీవు నేను తిరిగి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, నిత్యత్వంలో మనం ఉండాలంటే, నిష్కపటమైన వారిగా ప్రభు అప్పగించిన పనిలో నమ్మకంగా మనం ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు ఏదైనా మనతోనే మాట్లాడుతున్నాడు. సహోదరి, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడమ్మా. వాక్యాన్ని విని గ్రహించు. వాక్యం సెలవిస్తుంది, ప్రభు చెప్తున్నా మీరు నా మాట వినేలా మీరు బ్రతుకుతారు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక ప్రభు మాట విందమ్మా. ఇది పరిశుద్ధ ఆత్మదేవుడే మన కోసము వ్రాయించినటువంటి గ్రంథము. ఆయనే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథానికి రచయిత అని నేను జ్ఞాపకం చేస్తే, ఆయన మాటలను విడిచిపెడుతున్నావేమో, ఆయన మాటను ధృనీకరిస్తున్నావేమో, ఆయన మాటకు నువ్వు లోబడి ఉండాలి. అవలివ చెట్టు అంటుంది, ఇదిగో మానవుల్ని దేవుని సన్మానించి మరి ఆ తైలాన్ని ఇవ్వకుండా నేను మీ మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగుతున్నా అంటుంది. ఒకవేళ ఎవరైనా నిన్ను మరి పొగుడుతూ నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలని ఒకవేళ నిన్ను హెచ్చించాలని ఆశపడితే, దేవుని చిత్తం లేకుండా నువ్వు ఆ స్థితి కోరుకోవద్దని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు ఇచ్చే స్థితి అయితే స్థిరంగా ఉంటుంది, కానీ మానవులు ఇచ్చే స్థితి కొంతకాలమే అని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రేరణ నెహెమ్య గ్రంథము 8వ అధ్యాయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఆనాడు ప్రేరణ ఇస్రాయేళ్ళు పర్ణశాలను కట్టుకోవడానికి ఈ యొక్క బలీవ కొమ్మలను వాడుకున్నారంట. నీవు నేను కూడా మరి దేవుని బిడలగా మనము ఉంటున్నప్పుడు ప్రేలారా వలీవ మొక్కను మనం పోలి ఉంటాం. పోలి ఉన్నప్పుడు మనం అనేక మందిని బలపరుస్తాం ప్రేలారా. అనేక మందిని మనము ఆదరించేవారుగా మనం ఉండం. ఈ వలీవ కొమ్మలతో వారు పర్ణశాలలు వేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ పర్ణశాలలో వారు ఉండేవారంట. పర్ణశాలల పండుగ అని కూడా మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం ప్రేలారా. మరి ఎంత ఆధిక్యత అంటే, ఆ చాలా చెట్లు ఉన్నాయి కానీ వలీవుల కొమ్మలతోనే కట్టుకోమని దేవుడు ఆజ్ఞాపించి ఉంటాడు ప్రేలారా. ఆనాడు మరి మోషే కాలంలో కూడా దేవుడు అనేకమైన విషయాలు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఏం చెప్తే అది చేసేవారుగా మనం ఉండాలి. మోషేకి చెప్పాడు, అయ్యా ఆ యొక్క ఆ దీపస్తంభం మీద ఆ యొక్క ప్రమిదల్లో ఈ యొక్క వలీవుల నూనె ఉండాలి. అలాగే చేశాడు మోషే. అలాగే నెహెమ్య కాలంలో మనం చూసినప్పుడు ఆ పర్ణశాలలో మీరు ఎలా కట్టుకోవాలంటే వలీవ కొమ్మలతోనే కట్టుకోవాలి. వలీవుల కొమ్మలతో పర్ణశాలలు కట్టుకున్నారనే సంగతిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వలీవకు దేవుడిచ్చిన ఆధిక్యత అని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రేలా వలీవ చెట్టు గురించి మనం చూస్తే 128వ సంకీర్తన మొదటి చరణం నుండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవులు యందు నడుచు వారందరూ ధన్యులు. నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీ కుమారులు కలుగును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ఇలా దీవింపబడతావయ్యా అని చెప్తూ అంటున్నాడండి. 3వ చరణాన్ని చూస్తే మనం అంటున్నా, నీ లోగిట నీ భార్య ఫలించు, ద్రాక్ష వలవలే నుండును, నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు వలీవ మొక్కల వలె ఉందరు. ఎలా ఉంటారంటమ్మ బిడలు? వలీవ మొక్కలు అంటే వలీవ అంటే నశించనిది. అందుకనే ఆ చెట్టు యొక్క తగ్గింపు మనం చూస్తే నేను రాను ఆ మాట మనము అర్థం చేసుకోవాలి ప్రేలారా. అక్కడ చెప్పింది అని మనము వింటున్నాం ప్రేలారా. నేను వచ్చేదనా అని వాడుతూ అనేను అంటే నేను రాననే అర్థం ప్రేలారా. చాలాసార్లు వెళ్ళకూడని స్థలాలకు వెళ్తున్నామేమో, ఆలోచన చేసుకుందాం. దేవుడు నీకు ఒక ఆధిక్యత ఇచ్చాడు కదా. వలీవ చెట్టు అయితే నేను అధికారిగా ఉండను అంతే, నేను ఒక రాజుగా ఉండను అంతే. దేవుడు నాకు ఈ యొక్క ఆధిక్యత ఇచ్చాడు కనుక అది నేను కాపాడుకుంటాను. ఈ పాప భూయిష్టమైన లోకంలో ప్రేలారా వెళ్ళకూడని చోట్లకు వెళ్తున్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలని నేను తెలియజేస్తూ ఉన్నాను ప్రేలారా. నేను దేవుని బిడను అనే ఆలోచన అనువనువున నీలో ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. నేను దేవుని రక్తంలో కడగబడిన బిడను. నేను ఇదిగో బలుల చేతులు వేస్తున్నా, పరిశుద్ధ వాక్యాన్ని చదువుతున్నాను. నేను ఇదిగో ప్రభు నామంలో ప్రార్థన చేస్తున్నాను కనుక నా యొక్క పవిత్రతను నేను కాపాడుకోవాలి. నేను ప్రభు బిడను, ఆయన పరిశుద్ధులుగా ఉండడానికే మమ్మల్ని పిలిచినాడు కనుక ఈ లోక మాలిన్యం మాకు అంటకూడదు అనే ఉద్దేశము
నీవు నేను కలిగి ఉండాలని పరిశుద్ధాత్మదేవుడి దినాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రేలారా. అందుకనే ఒలీవ మొక్కల వలె బిడలు ఉంటారయ్యా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు అంటున్నాడు. ఆయన త్రోవల యందు నడుస్తున్నామా? ఈ వలువ చెట్టు ఆధిక్యతను కోరుకోలేదు, అధికారమును కోరుకోలేదు. కానీ దేవుడు నిన్ను ఏ ఉద్దేశంతో నేను చేస్తున్నాడు తెలుసా? ఆయన మహిమ కొరకే నిన్ను చేస్తున్నాడు, ఆయన ఘనపరచడానికే నిన్ను చేస్తున్నాడు, ఈ భూమి మీద ఆయన కొరకు సాక్షిగా ఉండడానికి ఆయన చేస్తున్నాడు అని నువ్వు గుర్తించగలిగినట్లయితే ఈ లోక విచారములు విడిచిపెట్టి ప్రభువుని మహిమపరచబిడిగా నువ్వు ఉండగలవని పరిశుద్ధ ఆత్మదేవుడు ఇది నాని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రేలరా దావీదు చెప్తూ ఉన్నాడండి. ఏమని అంటే దావీదు మహారాజు అయ్యుండి ఎలాగుండాలని ఆశపడుతున్నాడు. నేను లెబనోన్ను పర్వతం మీద ఉన్న ఆ చెట్టు వలె ఉండాలని ఆశపడలేదు. కానీ 52వ సంకీర్తన చూద్దామమ్మా. 8వ చరణము మనం చూస్తే, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను చెప్తూ ఉన్నాడు. నేను ఇలా ఉన్నాను, ఎలాగో పచ్చని ఒలీవ చెట్టు వలె. ఎంత ఆధిక్యత అండి! దావీదు నేను ఏదోలా ఉండాలి అని కోరుకోవట్లేదు, నేను పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఇలా ఉన్నానని ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. పౌలు కూడా అంటాడండి, 1 కొరింథీ 11:11 నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ప్రభు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అబ్బాయి నేను పొందుకోలేను అని అనుకుంటున్నావా? లేదు లేదు లేదు, ప్రభు నీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఆయన ఏదైనా నీకు ఇవ్వగలడు. ఇది నాన్న అడుగు ప్రభువా. ఇదిగో దావీదు రాజు చెప్తున్నాడు, దేవుని మందిరంలో నేను పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను అని అనట్లేదు, ఉన్నాను అంటున్నాడు. అతను ఉండి చెప్తూ ఉన్నాడు, ప్రభువా నేను కూడా ఉండాలని ఆశపడుతున్నా, నన్ను కూడా అలా ఉంచండి ప్రభువా అని అడిగితే, ప్రభు నిన్నలా ఉంచడానికి ఆయన ఇష్టముగా ఇక్కడ ఉన్నాడు అనే సంగతిని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. దావీదు మాటలు వింటూ మన జీవితాలని మనము సరిచేసుకో. ఆ ఒలీవ చెట్టు అంటుంది, నేను చెట్ల మీద రాజుగా అటు ఇటు పోగను, నా ఒలీవ పళ్ళిస్తాను, అంతేకాదు కానీ నాలో నుండి తైలము తీస్తారు, ఆ తైలము దేవుని సన్నిధిలో ఉంటుంది, మనుషులను కూడా ఆ తైలంతో సన్మానిస్తారు అని తనకున్న ఆధిక్యత, తనకున్న ప్రాధాన్యత ఏంటో అది ఆ చెట్టు చెప్తున్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం. ప్రేమల యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఒక కొండ దగ్గరికి వెళ్ళేవారండి. అదే కొండ అంటే ఒలీవల కొండ. ఈ ఒలీవ చెట్లు, ఆ కొండ చుట్టూరు ఒలీవ చెట్లు ఉండేయంట, అందుకని ఒలీవల కొండ అన్నారు. కానీ ఆ కొండను బట్టి చెట్లకు పేరు రాలేదు, ఈ చెట్లను బట్టి ఆ కొండకి ఒలీవ కొండ అని పేరు వచ్చింది. ప్రభు ప్రతిరోజు ప్రేరారా ఆ కొండ దగ్గరికి వెళ్ళి, ఒలీవల ఆ కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన అనుభవం కలిగిన ప్రభువుని నువ్వు చూస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయు. ఈ ఒలీవల చెట్ల దగ్గరికి ప్రభు వెళ్ళి ఆ కొండ దగ్గర ప్రభు ప్రార్థన చేసుకునేవారండి. ఎంత ఆధిక్యత ఈ ఒలీవ చెట్టు! ఆ ఒలీవ చెట్లు అక్కడ నాటబడుట ద్వారా ఒలీవ కొండ అనే పేరు ఆ కొండకి వచ్చింది. ప్రేమ, నీవు కూడా ప్రభువుతో అంటు కట్టబడిన అనుభవం నీకుంటే అప్పుడు ప్రభువుని బట్టి నువ్వు మహిమ పొందుతావు, నిన్ను బట్టి అనేక మంది అన్యజనులు ప్రభు వైపు తిరగలరని లేఖనాలు సెలవిస్తున్న ప్రియులారా. జకరియ గ్రంథము 4:3 ప్రియులారా, మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటి ఎడమ ప్రక్క ఒకటి కనబడుచున్నది. జకరియ దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనంలో ఏం కనబడుతుంది అయ్యానికి అంటే ఒలీవ చెట్లను చూస్తున్నాడు అంట. చూసారా, చూపించే దర్శనము దేవుని గూర్చి. ఆ దర్శనంలో ఏం చూస్తే ఒలీవ చెట్టు. దర్శనంలో కూడా ఒలీవ చెట్టు కనిపిస్తుందంటే ఆ ఒలీవ చెట్టుకి ఎంత ప్రాధాన్యత! ఒలీవ చెట్టుకున్న ప్రాధాన్యత కన్నా శ్రేష్టమైన ప్రాధాన్యత దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ భూమి ఉన్నంత వరకు ఒలీవ చెట్టు ఉంటుందేమో, కానీ ప్రభు నువ్వు కలిగి ఉంటే యుగ యుగములు ప్రభుతో నీవు ఆనందించగలవని లేఖనాలు తెలియచేస్తున్నాయి. ప్రేలారా, రోమ పత్రిక 11:17 మనం చూస్తున్నప్పుడు ప్రేలారా ఇక్కడ అనేకమైనటువంటి కొమ్మల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ అంటున్నా, అయితే కొమ్మల్లో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్య అంటు కట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినలా ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము.
ఈ లోకంలో ఒకవేళ ఇంకా నువ్వు ప్రభుతో అంటు కట్టబడిన అనుభవం ఉండి నువ్వు అతిశయపడుతున్నావేమో. ప్రభువులో అంటు కట్టబడితే నువ్వు అతిశయించవు. లోక సంబంధమైన జీవితం నీలో ఉంటేనే నువ్వు అతిశయపడతావని లేఖనాలు ఈ దినాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ప్రియులారా, రోమపత్రిక 11:24 మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా అక్కడ అంటున్నాడు కదా, చూద్దాం ఒక్కసారి మాట. ఎట్లనగా, నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటు కట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరినిశ్చయముగా తమ సొంత ఒలీవ చెట్టున అంటు కట్టబడరా. శ్రేష్టమైన ఒలీవ చెట్టు యేసుక్రీస్తు అని ఎరిగి ఆయనతో నువ్వు అంటు కట్టబడినట్లయితే నువ్వు అతిశయం నీలో ఉండదు, నువ్వు తగ్గించుకుంటావు, ప్రభుని మహిమపరుస్తావు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు 20:7 మనం చూస్తే, కొందరు గుర్రములు బట్టి కొందరు రథములు బట్టి అతిశయపడతారు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడతాం. ఆ యొక్క ఒలీవ చెట్టును చూస్తే ఆ ఒలీవ చెట్టు అంటుంది, ఇదిగో దేవుని మానవుని సన్మానించే ఆ తైలమునివ్వక నేను వచ్చి మీ మీద రాజుగా ఉంటానా, అబ్బే అలా కుదరదు అని చెప్పి తన ఆధిక్యతను తను కాపాడుకునే ప్రయత్నము చేసినట్లుగా నీవు నేను కూడా ప్రభు మనకిచ్చిన ఆధిక్యతను మనం కాపాడుకునే వారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని మనకి ఈ మాటలు తెలియజేసిన ప్రకటన గ్రంథము 11:4 కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా అక్కడ వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచున్న 2 ఒలీవ చెట్లును దీపస్తంభములై ఉన్నారు. ఒలీవ చెట్లు శ్రేష్టమైన నిత్యము ఉండే ప్రేలరా, మనం అలా ఉండాలంటే నిత్యుడగు తండ్రి పంపించిన తన ప్రియ కుమారుని యందు విశ్వాసం మనము ఉంచాలి. ఉంచడమే కాదు కానీ విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. అప్పుడు ప్రేలరా మన సాక్ష్యాన్ని మనము కాపాడుకున్నట్టు ఉంటుంది. మరి ప్రభు వచ్చే వరకు కూడా మనము నమ్మకంగా మనము ఉండగా అట్టి ఆధిక్యత పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి దీవించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన దేవ, ప్రియ పరిశుద్ధ ఆత్ముడు ఆయన, మీకు వందనాలు. ఇది నన్ను బలీవ చెట్టు గురించి కొన్ని విషయాలు అయ్యా మీరు మాకు గుర్తు చేసినందుకు మీకు వందనాలు అయ్యా. ఒలీవ చెట్టు అది నాయన నీ పోలిక నీ స్వరూపం అందు కలుగు చేయబడింది కాదయ్యా, మీ రక్తంలో కడుగుబడిన అనుభవం కూడా దానికి లేదు. కానీ అది అంటుంది, ఇదిగో దేవుని మానవులు దేనితో సన్మానించుదురో ఆ తైలము నేను ఇవ్వాలి, అది ఇవ్వకుండా మీ మీద రాజుగా ఉందినా అని చెట్లతో మాట్లాడింది. మేము కూడా మా తోటి వారితో అయ్యా మాట్లాడుతున్నప్పుడు సాక్ష్యాన్ని కాపాడుకునేవారుగా ఉంచండి, సాక్ష్యాన్ని పోగొట్టుకునే స్థితి మాలో ఉంచొద్దని ప్రభా మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాం. ఈ వాక్యం ద్వారా మేము బలపడుతూ అనేక మందిని బలపరచగల సాక్షి జీవితాలు మీరు మాకు ఇవ్వగలరని నమ్ముతూ మహిమా ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ నజరేయుడని యేసు నామములో బ్రతిమలాడు వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ ఆధ్యాత్మిక కార్యక్రమం మీ ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాలను మాతో పంచుకోండి. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీస్, సిస్టర్ రవీంద్రమోహన్, ఫెయిత్ చర్చ్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, లాలాచెరువు, రాజమండ్రి. మా ఫోన్ నంబర్స్ 0883-244-9932, మా మొబైల్ నంబర్ 9441609656.